నెల 11వ తేదీన విశాఖలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ విశాఖ రైల్వే గ్రౌండ్స్ లో జరుగుతుందని రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ తెలిపారు. బీజేపీ పార్టీ నేతలతో ఆ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పొత్తులు అనేది అధిష్టానం చూసుకుంటుందని 11వ తేదీన జరిగే కార్యక్రమం పూర్తిగా బీజేపీ కార్యక్రమమని తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభలో పాల్గొని ప్రసంగిస్తారని చెప్పారు. 9 ఏళ్లలో ప్రధాని మోడీ సాధించిన విజయాలను అమిత్ షా వివరిస్తారని తెలిపారు. ఏ విధంగా ముందుకెళ్ళింది, ఏ సెక్టార్లలో ఏ రంగాలలో ముందుకెళ్ళింది అన్ని కూడా వివరిస్తారు. ఎందుకంటే 9 సంవత్సరాల కాలంలో ఎనలేని విజయాలు సాధించారు. इंफ्रास्ट्रक्चर चूस्ते मन स्वातंत्र डेवलपमेंट जो 9 సంవత్సరాల कल में अंत डेवलपमेंट जी पथका डायरेक्ट बेनिफिशियरी चेरे विधा 9 సంవత్సరాల कल में चाल मारपराव जी असल रोडते प्रपंच किलोमीटर रोडलु अमेरिका अच्छे दाख 30-40 వేల किलोमीटर तक भारत देश भारत देश दादापू रोजुक 100 కిలోమీటర్ रोडस जो रोडसे एयरपोर्ट्स फोर्ट्स रेलवेस प्रती सेक्टर डेवलपमेंट अलागे भारत देश मिगता कंट्रीस तो पोल्चुकुंटे चाला रंगाल చాలా ర్యాంక్స్ లను కూడా ముందుకు రావడం అలాగే రాష్ట్రాలను బలోపేతం చేయడం ఇవన్నీ కూడా ప్రజలకు వివరించాలని భారతీయ జనతా పార్టీ ఒక నెల రోజుల ప్రోగ్రామ్ యావత్ భారతదేశమంతా కూడా చేస్తున్నారు. దానిలో భాగంగా రేపు 10వ తారీఖున తిరుపతిలో మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నడ్డా గారి ఆధ్వర్యంలో అక్కడ మీటింగ్ 11th వైజాగ్లో మీటింగ్ జరుగుతుంది. దీనికి అందరూ కూడా విరివిగా పాల్గొని ఈ సభ జయప్రదం చేయాల్సినగా కోరుతూ ఏదైతే భారతదేశంలో ఈ డెవలప్‌మెంట్స్ జరుగుతున్నాయో ఈ 9 సంవత్సరాల కాలంలో రేపు అమిషా గారు వివరంగా మీడియాకు గాని ఇట్లా పబ్లిక్ గాని తెలియజేయడం జరుగుతుంది. రేపు జరగబోయే మీటింగ్ కు మాకు మీడియా సహకారం కూడా కావాలి. జరిగేటన్ని కూడా మీరు డైరెక్ట్ గా లైవ్ ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా పార్టీకి అలాగే ఏదైతే విష్ణుకుమార్ రాజు గారిని మాధవ్ గారిని